నమస్కారం అండి నేను శాస్త్రీయమని కదా వేదాస్వాల్ సెక్రటరీని ఏమైనా పరిచయం డాక్టర్ గారు మా వేదాసవాళ్ళ ప్రెసిడెంట్ నమస్కారం సార్ ఓ నమస్తే శాస్త్రి గారు నమస్కారం అండి చెప్పండి శాస్త్రి గారు సార్ మీకు కరుణాకర్ అని శివశక్తి ఛానల్ ఉంది కదా వాళ్ళకి గుర్తున్నారా మీకు అవునండి తెలుసా అండి ఆ వాళ్ళు ఒక సొంత కార్యాలయం నిర్మించుకుందామని విరాళాలు అడుగుతున్నారు సార్ ఓకే సో అట్లా అడగచ్చు అంటారా అడగకూడదు అంటారా వాళ్ళది నాన్ ప్రాఫిట్ అయితే అడగచ్చు అండి నాన్ ప్రాఫిట్ యొక్క ఉద్దేశమే అది కదా నాన్ ప్రాఫిట్ అంటే వాళ్ళు ఎన్జిఓస్ అన్నమాట సో ఇండియాలో ఎన్జిఓస్ అంటారు ఇక్కడ నాన్ ప్రాఫిట్ అంటాం కదా మనము వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ భుక్తి కోసం కాదు కదా వాళ్ళు చేస్తున్నది వాళ్ళు సమాజ సేవ కోసం చేస్తున్నారు కాబట్టి చేయొచ్చు తప్పేం లేదండి అయితే దీనికి బంగార శర్మ గారు తెలుసు కదా మీకు తెలుసు అండి అయితే ఆయన కూడా మద్దతు పలుకుతూ నేను కూడా నేను ఒక ఐదు వేలు ఇస్తాను అని చెప్పి అట్లాగే మన బ్రాహ్మణ సోదరులందరినీ కూడాను ఇస్తే బాగుంటుంది అందరం పెద్ద పెద్ద వాళ్ళందరూ కనీసం ఒక ఐదు వేలైనా ఇస్తే ఒక రెండు వేల మంది అయితే ఒక కోటి రూపాయల దాకా అవుతుంది కదా ఆయన ఉద్దేశం అనమాట వాళ్ళు నిర్మించుకోవటానికి ఉంటుంది చేసి పెట్టారనమాట ఓకే అది బంగార శర్మ గారు చెప్పచ్చు అంటారా లేదా ఆయన బ్రాహ్మణ సోదరులు అన్నారా ఎవరన్నా అన్నారా ఎవరన్నా ఇందాక బ్రాహ్మణ సోదరు అంటేను ఓకే సో లేదు ఎవరన్నా అన్నప్పుడు ఆయన చేస్తున్నది కరెక్ట్ అండి ఆయన అనొచ్చు అడగచ్చు వైనాట్ అది అనలేదు అంటున్నారు కాబట్టి అది తప్పు కాదు ఎవరన్నా ఇవ్వచ్చు ఆ ఒకటి బ్రాహ్మణ సోదరుని అడగడంలో ఆయన తప్పేం చేయలేదు అట్లా అడిగి ఉంటే కూడా తప్పు లేదు కానీ ఈ శివశక్తి ఏమో అన్నది ఎన్జిఓ కదా సో అది ఎవరన్నా ఇవ్వచ్చు దానికి ఎవరన్నా ఇవ్వచ్చు సో ఎవరన్నా ఇవ్వచ్చు అని ఆయన అడిగారా అడగ ఇవ్వండి అని అన్నారా సాయం చేయండి అని అన్నారు తప్పేం లేదండి ఆయన కూడా సహాయం చేస్తా అన్నాడా రూపాయల వెరీ గుడ్ అండి ఆయన దానం ఇస్తూ ఆయన మిగతా వాళ్ళు ప్రవచించడం అంటే అదే కదా పద్ధతి ఇప్పుడు మీరు ఇప్పుడు ఎవరికైనా మీరు రికమెండ్ చేస్తుంటే మీరేం చేస్తున్నారన్న ప్రశ్న వస్తుంది కదా కరెక్ట్ తప్పేం లేదండి ఓకే ఓకే అయితే దీనికి విజయ్ కుమార్ అనే పాస్టర్ ఒక అతను బంగార శర్మ గారిని దుమ్ అనమాట అదేంటి విజయ కుమార్ పాస్టర్ ఇది శివశక్తి అనేది హిందూ ఆర్గనైజేషన్ కదా అవును ఆయన ఏమంటాడు చెప్పండి చెప్పండి ఫస్ట్ అడగండి ఆయన ఏమంటాడంటే ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రెచ్చగొట్టడానికి ఈ కార్యాలయము అని అడుగుతున్నాడు అనమాట అని విజయ్ కుమార్ అంటున్నాడా కార్యాలయం ఓపెన్ చేసేది ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి మరి ఇప్పుడు సరే ఇప్పుడు అది కరెక్టా కాదా అని మీ ప్రశ్న ఇప్పుడు ఒక ప్రశ్న ఉద్దేశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకున్నప్పుడు ప్రజల మధ్య విద్వేషాల కోసమా ప్రజల్ని మేము పాలిస్తాము మా ఎజెండా మాకు చెప్పడం కోసమా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయం ఓపెన్ చేసుకున్నప్పుడు అదే కదా తెలంగాణ తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ భవన్ ఓపెన్ చేశారు అంటే అక్కడ విద్వేషాలు నెచ్చగొట్టడం కోసం వాళ్ళు ఓపెన్ చేసుకున్నారా అంటే అవన్నీ పొలిటికల్ పార్టీస్ ఏమో వాళ్ళు వాళ్ళు చేస్తున్నది ఏంటి మరి వాళ్ళు విరాళాలే అడుగుతున్నారు కదా వాళ్ళు అడిగేది విరాళాలే కదా అవును మళ్ళీ వాళ్ళ విరాళం అడిగి మీరు కాంగ్రెస్ ఐకి ఓటేయకండి తెలుగుదేశానికి ఓటు వేయకండి బీజేపీకి ఓటేయకండి అని వాళ్ళే కదా చెప్పేది అది విద్వేషం రెచ్చగొట్టడమా ఇప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు ఏంటి ఇంకా ఎన్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వికలాంగుల కోసం హెల్ప్ చేస్తూ అంటున్నారు దీనికోసం హెల్ప్ చేస్తూ అంటున్నారు ఇప్పుడు కరోనా ఈ సమయంలో కూడా ఏదో చేస్తా ఇంత ఇంతమంది చేస్తా అంటున్నప్పుడు వీళ్ళు వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తా అంటున్నారు సో ఎవరికి తెలిసింది వాళ్ళు చేస్తారు దానిలో తప్పేంటండి శాస్త్రి గారు విజయకుమార్ విజయకుమార్ అనటం అన్నది గర్హనీయం అది తప్పది అలా అనకూడదు పైగా ఇంకోటి ఏంటంటే ఇది నాన్ ప్రాఫిటే కదా ఫస్ట్ అది నాకు తెలియాలి నాన్ అయితే అస్సలు తప్పు లేదండి ఇంకోటి ఆయన ఇంకా ఏమంటారంటే మీరు వేదాలు చదివి ఉంటే కాస్త సిగ్గుండాలి మీకు ఎవరికి బంగారా శర్మ గారికి ఓ ఈ కుమార్ బంగారా శర్మ దిడుతున్నాడా ఏమని అదే మీరు వేదాలు చదివి ఉండుంటే ఆ మీకు కాస్త మీకు కాస్త సిగ్గు ఉండాలి అని చెప్తూ మీరు సిగ్గు మీకు సిగ్గు లేదా అని అడుగుతున్నాడు అమ్మా ఇట్లాంటివన్నీ ప్రోత్సహిస్తున్నారు అని ఇప్పుడు వేదాలు చదివి ఉంటే మీరు ఇలాంటివి చెయ్యరు అని అంటున్నాడు అయినా ఇప్పుడు విశేషం ఏంటంటే వేదాల గురించి ఈయనకి ఎందుకండి ఇప్పుడు వీళ్ళు వేదాలను అవపాసన పట్టాలని వాళ్ళ ఫీలింగ్ అవపాసన పట్టున్నా ఈయనకి ఎందుకు అంటున్నా విజయ్ కుమార్ పాస్టర్ కి విజయ్ కుమార్ వాళ్ళే అవపాసన పట్టారు అని వాళ్ళ ఫీలింగ్ అవపాసన పడితే అది అయితే వేదం మంచిదనే కదా చెప్తున్నాడు ఆయన వేదంలో ఎట్లా లేదని ఆయన ఉద్దేశం లేకపోవడం ఏంటి వేదంలో ఏముందంటే భయంతో కాని లజ్జతో కాని అర్థమైందా లేకపోతే మీరు కోరి కానీ లేకపోతే ఏదో ఒక పని చెయ్యాలని కానీ మీరు దానం ఇవ్వండి అని ఖచ్చితంగా వేదంలో ఉంది దానం అన్నది ఒక మంచి కార్యాని కోసం ఇవ్వవలసిందే ఇప్పుడు ఈ శివశక్తి కరుణాకర సుగ్గున చేస్తున్నది మంచి కార్యమా కాదా అన్నది ఒక అంశము దానం ఇవ్వాలి అన్నది ఇంకో రెండో అంశం బంగారాయ శర్మ గారు దానం ఇవ్వండి అన్నారు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ శివశక్తి కరుణాకర్ చేస్తున్నది కరెక్ట్ అయినది అయితేనే శర్మ గారు రికమెండ్ చేస్తారు అది నేను కాబట్టి ఇందులో మీరు విజయ్ కుమార్ అన్న అతనికి తెలివలసింది ఏంటంటే బంగార శర్మ గారి గురించి కానీ ఇంకెవరి గురించి అన్న మాట్లాడే ముందు కాస్తంత విఘ్నత ఉపయోగించాలి ఎందుకంటే వేదంలో ఉండకపోతే శర్మ గారు అలా అనే ఉండరు సమస్య లేదు కాబట్టి అంటే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే శివశక్తి కరుణాకరుని సపోర్ట్ చేస్తూ బంగారాయ శర్మ గారు ఒక మాట అన్నారు అంటే ఆయన వేదం చదువుకున్న మనిషి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఖచ్చితంగా వేదం చదివాడు కాబట్టి చెప్పాడు ఆయన ఇంకా ఈయన ఇంకా ఏమంటున్నారంటే పెద్దలు పండితులు వేద పండితులు గాని పురోహితులు ఆ వీళ్ళందరూ కూడా ఇది మన సనాతన ధర్మకి సంబంధించింది కాదు కాబట్టి ఎవరు అంటున్నారు విజయకుమార్ విజయకుమార్ ఇది మన సనాతన ధర్మం అన్నడా మన మన సనాతన ధర్మం అయితే విజయకుమార్ పాస్టర్ వెంటనే పాస్టర్ ఉద్యోగం రాజీనామా చేసేసి అర్థమైందా శుభ్రంగా తిరుపు తెల్లి గుండు కొట్టించేసుకొని బొట్లు పెట్టేసేసుకొని శుభ్రంగా ఆయన హిందూ మతం గురించి మాట్లాడుతూ ఉండాలి అది సనాతన ధర గురించి మాట్లాడడం అంటే అది అది మాట్లాడాలి కానీ ఈ బంగారే శర్మని నువ్వు ఇలాంటి మాటలు అన్నావు అంటే నువ్వు ఇంక నువ్వు ఎటువంటి సనాతన ధర గురించి మాట్లాడుతున్నావో అర్థం చేసుకోవాలి దట్స్ రాంగ్ అండి ఆయనది అండ్ ఇదేంటంటే పర్వత సహనాన్ని పాటించాలి అని చెప్పి పాటించాలి అందుకనే మనం ఇట్లాంటివన్నీ ప్రోత్సహించకూడదు అని చెప్పి ఈ పెద్దలు బంగారస లాంటి వాళ్ళు పౌరోహితులు వీళ్ళందరూ కూడాను ఈ కరుణాకర సుగ్గుణాన్ని దూరం పెట్టాలి నా ఉద్దేశం ఫస్ట్ ఆఫ్ ఆల్ విశేషం ఏంటంటే పరమత సహనము అంటే ఇప్పుడు కరుణాకర సుగ్గున చేస్తున్నదే పరమత సహనం మీకు తెలుసా విషయము పరమత సహనం ఉంది కాబట్టి ఆయన చేస్తున్నాడు కరోనాకర సుగ్గును నేను ఒక ఒక మూడు నాలుగు వీడియోలు ఆయన వాచ్ చేశాను నాకు ఎప్పుడన్నా కనుక చికాకు వచ్చింది అనుకోండి ఇక ఈ కరోనాకర సుగ్గు అప్పుడప్పుడు వస్తాయి నాకు నా యూట్యూబ్లో వచ్చినప్పుడు నేను చూస్తా అతను చాలా బాగా మాట్లాడతాడు అంటే అంటే ఒక నిజంగా ఒక అదేంటంటే ఎదుటి వాళ్ళు చేసే తప్పుల్ని చాలా హాస్యంగా చక్కగా చెప్పుకొస్తాడు ఆయన సో అది నాకు నచ్చుతుంది అది బాగుంటుంది చాలా బాగుంటుంది అది కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన ఈ విజయ్ కుమార్ పాస్టర్ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అతను ఆ మాటలు అంటున్నాడు కుమార్ అన్న అతను తప్పది అసలు కరుణాకర సుగ్గుణ చేస్తున్నదే పరమత సహనం ఎదుటి వాళ్ళ మతాన్ని సహిస్తున్నాడు కాబట్టే ఆయన విజయకుమార్ పాస్టర్ మీద కానీ ఇంకెవరి మీద కానీ వీడియోలు చేయటం అనేది జరుగుతోంది ఏం శాస్త్రి గారు ఎలా అని అడగండి పరమత సహనం ఎలా అని చెప్పండి పరమతము సహనము అంటే నువ్వు నీ మతం నీ ఒపీనియన్ చెప్పినప్పుడు మతము అంటే ఒపీనియన్ కదండి మత అంటే ఒపీనియన్ కదా సో నీ ఒపీనియన్ నువ్వు చెప్పినప్పుడు నీ ఒపీనియన్ ఎలా తప్పు ఎలా కరెక్టు అని ఒక స్కాలర్ లాగా మాట్లాడటం అన్నది పరమత సహనం పరమత సహనం లేకపోవడం అంటే వాళ్ళలాగా అంటే ప్యాస్టర్ లాగా ముస్లింస్ లాగా దాడి చేయటం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ లో ఏం జరిగింది ఆ మొహమ్మద్ పొఫైట్ మొహమ్మద్ది ఏదో విషయం జరిగితే ఆ కుర్రవాడు టీచర్ నే నరికేశాడు అలా నరికేశాడు సో జర్ ఫోర్ ఇది ఇది పరమత సహనమా పరమత సహనం అంటే ఏమిటి నీ ఒపీనియన్ ని స్కాలస్టిక్ స్కాలర్స్టిక్ తో మనం ఖండించటం వరకే ఇప్పుడు తెలుగుదేశము బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ అందరూ మన పోటీలో పాల్గొన్నారు ఇక్కడ లో జిహెచ్ జిహెచ్ఎంజేరికల్లో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు మాటలు అనుకున్నారు కానీ వెళ్ళిపోయి నరుక్కోలేక తలలు పరమతం అంటే ఏమిటంటే నీ నీ ఒపీనియన్కి వాళ్ళ ఒపీనియన్కి డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆ ఒపీనియన్లో తప్పులు ఎత్తి చూపించడంలో తప్పు లేదు కానీ తప్పులు ఎత్తి చూపించేటప్పుడు నీ యొక్క భాష అవి చాలా బాగుండాలి కాబట్టి నేను నేను చూసినంత మటుకు కరుణాకరు కరెక్ట్ గా మాట్లాడతాడు తప్పే మాట్లాడు నాకు అనిపించలేదు అది విషయం వేరు ఇంకేమన్నా ఇంకో ఇంకోటి ఉంది సార్ ఇతండి బంగార శర్ శర్మ పీఠాధిపతులు మీ సనాతన ధర్మ మీ సనాతన ధర్మాన్ని మీరు కాపాడుకోలేక మీకు మీ సనాతన ధర్మాన్ని బాగా అడిగాడు నిజంగానే మంచిగా అడిగాడు క్వశ్చన్ విజయ విజయకుమార్ పాస్టరు బంగారేశ్వర్మని పీఠాధిపతులు మీరు మీరు కాపాడుకోలేరా కరుణాకర్ సుగ్గునే కావాలా మీకు అని అయితే విషయం ఏంటంటే రాముడు రావణాసురుని వెతుకుతూ వెళ్ళినప్పుడు సుగ్రీవుడు హనుమంతుడు జాంబవంతుడు వాళ్ళ సైన్యాన్ని అంతా సహాయం తీసుకున్నాడా లేదా అండి అవును వాళ్ళ సహాయం తీసుకొని యుద్ధం చేశాడు కదా రావణాసుడితో అదే అడవిలో ఉన్నప్పుడు శూర్పణకు వెళ్ళి కరదూ కరదూషణాదు తీసుకొచ్చినప్పుడు ఈయన చేశాడు రాముడు లక్ష్మణుడు ఇద్దరే ఫైట్ చేశారు అంటే ఏంటి పద్నాలుగు వేల మంది రాక్షసులు చంపారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరే చంపారు కానీ ఎప్పుడైతే అవసరం అనుకున్నప్పుడు ధర్మాన్ని సపోర్ట్ చేసే వాళ్ళ అందరినీ తీసుకుని వెళ్ళాలి అదే ధర్మం ధర్మం అంటేనే సమానమైన మనస్సు కల వాళ్ళందరినీ ఏకత్ర చేయటము వాళ్ళకు ఒకరినొకరు సపోర్ట్ ఇచ్చుకోవడమే ధర్మం సమాన మనస్కులు సమానో అని చెప్పి ఒక మంత్రం చెప్పారు ఇదివరకు నేను ఋగ్వేదంలో సో దేర్ ఫోర్ అది అది ఉపయోగించడం అన్నమాట ఖచ్చితంగా ఉపయోగించాలి సమానమైన మనస్కులు గల వాళ్ళందరూ కూడా ఏకత్ర అవ్వాలి ఒక కట్ట కట్టుకోవాలి సో అదే ధర్మం ధర్మం ఇప్పుడు ఇప్పుడు బంగారే శర్మ గారు శివశక్తి కరుణాకరిని సపోర్ట్ చేయటమే ధర్మం ఇప్పుడు శివశక్తి అన్నది శివ శక్తి హిందువులకు సంబంధించిన భాష అవును కాబట్టి అది ఖచ్చితంగా బంగారే శర్మ గారు ధర్మం చేశారు ఖచ్చితమైన ధర్మాన్ని పాటించారు ఆయన అలా చెప్పి తీరాలి అసలు ఆయన ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నానండి బ్రాహ్మణులు ఎంతమంది బయటకు వచ్చి ఇలా మాట్లాడగలరు అంత గట్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి ఆయన వచ్చాడు ఈ రోజున ముందుకొచ్చి మాట్లాడాడు ఆయన అసలు బంగారే శర్మని నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మెచ్చుకుంటున్నాను ఎవరు సార్ ఎంతసేపు గోసులు కట్టుకుని తిరిగేయటం కానీ అలా ఓపెన్ గా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి గ్రేట్ గ్రేట్ యా ఇంకా అంతే సార్ చెప్పండి నా ఒపీనియన్ ఒకటేనండి అందరూ కూడా కరుణాకర్ సుగ్గుని సపోర్ట్ చేయాలి అంటాను అతను ఒక్కడే కాదు మన ఈయనున్నాడు కదా ఎవరు మన ధర్మ మార్గము భాస్కర్ రాజు గారు డాక్టర్ భాస్కర్ రాజు గారు ఆయన తర్వాత ఇంకా హిందూ శక్తి అనే కాశీ లలిత్ కుమార్ ఎవరు ఉన్నారు కదా అతను ఇంకో అతను వీళ్ళందరూ కూడా చాలా మంచి పనులు చేసి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ ఇవ్వాలి రాధా మనోహర్ దాస్ రాధా మనోహర్ దాస్ కూడా సపోర్ట్ ఇవ్వాలి ఇచ్చి తీరాలి ఇచ్చి ధర్మం కోసం నిలబడాలి ఖచ్చితంగా నిలబడాలి మీ వంతు సహాయం అందరూ చేయాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక చే చేసే ముందు నేనైతే ఒక మాట చెప్తాను మనము వరల్డ్ ఇంక్ తరఫున మీరు శాస్త్రి గారు టీంని అందరినీ ఒప్పించి మన తరఫున ఒక ఐదు వందల డాలర్లు శివశక్తి గ్రూప్ కి వెళ్ళేటట్టు మీరు చేయాలి ఓకే శాస్త్రి గారు ప్రయత్నం చేయండి చేసి మీరు నెక్స్ట్ వీడియోలోకి రావాలి మీరు ఇంకో ప్రశ్న తీసుకొస్తే నేను ఒప్పుకోను ఈ ఐదు వందల డాలర్లు శివశక్తి గ్రూప్ కి చేరేటట్టు చేయటం అనేది మీ బాధ్యత ఓకేనా సో మన వంతు ఎందుకంటే మన ఐదు వేల రూపాయలు ఇవ్వలేం కానీ ఐదు వందల డాలర్లు అయితే ఇవ్వగలుగుతాం ఓకేనా సో చేయండి ఖచ్చితంగా మీరు ఆ పని చేసి తీరుతారు అలానే శివశక్తి గ్రూప్కి అందరూ కూడా అండదండగా నిలబడాలి నిలబడి కార్యాలయం నిర్మించాలి కార్యాలయం నిర్మించకపోతే ఎక్కడి నుంచి ఆపరేషన్స్ చేస్తాడండి ఆయన ఎలా చెప్పాలి ప్రజలకి ఇది అని ఇది సత్యం అని ఎలా బోధిస్తాడు ఆయన అవునా కదా కార్యాలయం ఉండాలి సపోర్టు ఉండాలి లేదండి ఆయన తినేస్తాడండి డబ్బులు అంటే ఎవరన్నా అనుకోండి ఆయన ఇప్పుడు చేసిన పనులన్నీ ఉచితంగానే చేశాడు కదా ఇప్పటిదాకా దాకా మరి అది చేసినప్పుడు అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని చేశాడు తర్వాత ఎవరో దానం ఇస్తేనేగా చేసింది అది అలా చేసినప్పుడు మీరందరూ సపోర్ట్ ఇవ్వండి అది జరగదు ఆయన పర్సనల్గా తీసేసుకుంటాడు నేను అనుకోను ఒకవేళ మీకు అనిపిస్తే అప్పుడు మీరు మీ ఇష్టం ఆపుకుంటారు చేసుకుంటారు కానీ నేనైతే అనుకోను ఖచ్చితంగా సపోర్ట్ చేయమని చెప్తాను ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయమని చెప్తాను ఇంకా వీలైతే ప్రతి సంవత్సరం మనము శివశక్తికి ఏదో ఒకటి దానం చేద్దాం సరేనా ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను గో హెడ్ కార్యాలయం ఉండి తీరాలండి కార్యాలయం ఉండాలి ఇంకా మాట్లాడితే హంగులు ఉండాలి ఇంకా మాట్లాడితే కారు వెహికల్స్ కూడా ఉండాలి బయట నుంచి రావు కదా సార్ మనమే చేసుకోవాలి హిందువులంతా ఏంటి మరి గుళ్ళకెళ్తారు చేస్తారు ఇవి చేస్తారు మరి ఆ గుళ్ళు నిలవాలంటే మళ్ళీ ఏం చేయాలి ఇక నిలవాలండి ఇలాంటి వాళ్ళు ఉండాలి సైనికుడే లేకపోతే ఇంకా నీకు రాజు ఏం యుద్ధం చేస్తాడు సార్ బాధితారు అయ్యా తప్పకుండా కరుణాకర్ చుక్కన ఒక సైనికుడు సో అందులో సైన్యాధ్యక్షం వహించినా తప్పు కదా తప్పదు హీ హాస్ టు బి సపోర్టెడ్ అందరూ కలిసి ఇతోధికంగా ఎంత వీలైతే అంత దానం చేయండి అనిపించింది ఏంటంటే అంటే ఇప్పుడు విజయకుమార్ పాస్టర్ ఇవాళ విజయకుమార్ వచ్చాడు రేపొదరు ఇంకోటి రావచ్చు వీళ్ళంతా ఎందుకు చెప్తున్నారంటే ఆయన్ని సపరేట్ చేసేద్దాము సో దట్ మిగతా వాళ్ళు ఎవరు ఆయన పట్టించుకోకుండా ఉంటే ఆయనకి డబ్బులు ఏం రాకుండా ఉంటాయి అని ఫీలింగ్ లో మాట్లాడుండొచ్చు అని నా ఉద్దేశం ఎప్పుడు ఎప్పుడు జరుగుతుందండి ఇది కరుణాకర్షకుడు జాగ్రత్తగా ఉండాలి అంతేగా అంతే హ్యాస్ టు బి కేర్ఫుల్ హ్యాస్ టు కమ్అట్ అండ్ ఓపెన్లీ సే దిస్ హ్యాప్ అండి తప్పేముంది అక్కడ వాళ్ళ వాళ్ళు అలాంటి దాష్టికాలు చేస్తారు ఇప్పుడు పాండవులు జూదంలో ఓడిపోయింది అడవులో ఉంటే దుశ్శాసనుడు దుర్యోధనుడు వాళ్ళు అసలు మనం ఇంత ఎంజాయ్ చేస్తున్నామని చూపించుకుందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు భంగపడ్డారు అక్కడ సో అది వాళ్ళు ఎప్పుడు చేస్తారండి దుష్టులు ఎప్పుడు ఒకటే పని అండి వాళ్ళది ఎదుటి వాళ్ళని పోక్ చేయటమే వాళ్ళ పని సో అది జరుగుతూనే ఉంటుంది మీరు ఏం కంగారు పడకండి ఆ కరుణాకర చుక్కన ఇందులో యుద్ధం చేస్తున్నాడు కూడా లెటిమ్ డు మన సపోర్ట్ అయితే ఉంటుంది నేనైతే సపోర్ట్ ఇస్తాను యా ఎనిబడి ఎనిబడి హిందువుల కోసం చేస్తున్నాడు మనం తప్పకుండా సపోర్ట్ ఇద్దాం పరమత సహనం అంటే మా మతాన్ని మేము నిలుపుకోవడము దాన్ని వ్యాప్తి చేయించడము పరమత సహనం పరమత సహనం లేకపోవడం అంటే ఏంటి వెళ్ళి ఎదుటి వాళ్ళ మీద దాడులు చేయటము కత్తులతో నరకడం ఇది సహనం లేకపోవటం అది శాస్త్రి గారు ఓకేనా అంతే అంతే సో ఐదు వందల డాలర్లు శివశక్తి గ్రూప్ చేరాలి మీరు ఆ రిసీప్ట్ తీసుకురావాలి నెక్స్ట్ వీడియోలో ఒక మీరు రావాలంటే మటుకు అదే మీరు ప్రశ్న అడగాలి నేను సమాధానం చెప్పాలంటే మీరు టీమ్ ఒప్పించి ఐదు వందలు పంపిస్తండి మీరు ఓకేనా ఉంటాను శాస్త్రి గారు ఓకే ఓ